మామా జర ఓ ఆటపిల్లని మాట్లాడరా, ఈడ మస్తు రేట్ చెప్తున్నారు. కాకా కారు డ్రైవర్ మీ దోస్త్ అంటివి, కిరాయి జర కోషిష్ చేయరాదు, కావాలంటే భర్త 100 రూపాయలు ఎక్కువిస్తా. అరే జర ఈల్ చేసుకోరాదక్క, మళ్ళా మళ్ళా పోయేది ఉన్నదా, 2 ఏళ్ళకోపారి. ఓ పరమేశన్న వస్తప్పుడు జర బంగారం ఎక్కువ పట్టుకరాయే. ఇగో ఇట్లున్నాయి మేడారం ముచ్చట్లు, జాతర దగ్గర పడ్డది మరి. గద్దె మీద సింగిడి వరిచినట్టే ఉన్నది కదా, మంచిగా ముగ్గేసి రంగులద్దిండ్రు. మేడారంలా మండమెలిగ పండుగ జరిగింది. అలా పూజారుల బిడ్డలు కోడన్లు సమ్మక్క సారలమ్మ గుళ్ళను శుద్ధి చేసి అడవికెళ్లి తెచ్చిన పుట్టమండుతోని గద్దె నలికి ముగ్గులు పెట్టి పూజలు చేసిండ్రు. ఇవాళంతా ఒక పొద్దులుంటారు. రాత్రికి తీసుకుని వచ్చి తెల్లందాకే ఈడ సంబరాలు చేసి ఇంచెల్లి గద్దె పోతాం. మాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది, సో మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం. గుడి మెలుగు పండగ గానీ, ఫస్ట్ వచ్చే పొట్ల పండగ గానీ, ఈ అప్పటి నుంచి అన్ని నేర్చుకుంటూ ఈడికెళ్లి డప్పు సప్పుల నడుమ బొడ్రాయికి వచ్చి అమ్మవారికి చీర సమర్పించి ఆటను కోసిండ్రు. అట ఇంకా నీళ్లు కళ్ళు మందుతోని సాక పోసి మామిడాకు ఆనపకాయ నల్లకోడి పిల్లతోని తోరణం కట్టి ఊరుకు కట్టడి చేసిండ్రు పూజారులు. జాతరకు ముందు బుధారం నాడు ఊరికి కీడు తొలగకుండా వేస్తారిట్లా. వచ్చే బుధారమే జాతర, ఆల్రెడీ శీతం వస్తున్నారు. జంపన్న వాగుల తానాలు, నెత్తెంటికలిచ్చుడు, బంగారం మొక్కులు, యాటలు గోసుడు, తినుడు తాగుడు జోరుగా నడుస్తుంది. మాకే చాలా మంచి దర్శనం అయిపోయింది, ఎక్కువ మంది కూడా లేరు, చాలా ఫ్రీగా అయిపోయింది. మాకు మా ఫ్యామిలీ చాలా నమ్ముకుంటారు, అందుకే ప్రతి 2 ఇయర్స్ కోసం మేము ఖచ్చితంగా వస్తాం. బాగా నమ్ముకున్న తల్లి ఆమె, నా కొడుకు మంచిగా జాబ్ రావాలి, మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ వస్తాం. ఇప్పుడైతే ఎల్లమే దర్శనం అవుతుందని పోయొస్తున్నారు. జాతర కోసం టెంపరరీ బస్ స్టాండ్లు కట్టుడు, క్యూ లైన్లు, సెలవ పందిళ్లు రెడైనాయి. 6,000 బస్సులు నడుపుతారట. సీక్రెట్ కెమెరాలు, 100 మంది పోలీసులు, డాక్టర్లు, 1,000 మంది సఫాయిలను పెడుతున్నారు. మంత్రి సీతక్క దగ్గరుండి పనులు అరుచుకుంటుంది. అడుగు పొడుగు ఏమన్నా ఉంటే ఈ 3-4 రోజులల్లా కంప్లీట్ చేస్తారట. ఇక వచ్చే బుధారం నాడు చూడాలి, మేడారం జనగూడారమే.